హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవిక భట్నగర్. ఈ ఛానల్లో మనం అకౌంట్స్ చక్కగా తెలుగులో నేర్చుకుంటున్నాము. దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో ఇంగ్లీష్లో సింపుల్ ఇంగ్లీష్. తెలుగు అస్సలు రాదు, చాలా ఇంగ్లీష్ అస్సలు సరిగ్గా రాదు, కష్టపడుతున్నాము. రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన విద్యార్థుల కోసమే ఈ ఛానల్. కొద్ద గొప్ప ఇంగ్లీష్ వచ్చే అంటే ఐ వుడ్ రికమెండ్ యూ టు గో ఫర్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అక్కడ. మీ ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. సరే, ఇంకా క్లారిటీగా మీకు తెలుగులో నేర్చుకోవడానికి ఈ క్లాసెస్. ఆడిటింగ్ మీకు సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు రెండు క్లాసులు అయినాయి. మెయిన్ బేసిక్స్ అంటే ఆడిటింగ్ అంటే ఏంటి అనేది ఒక క్లాస్లో ఇంట్రొడక్షన్ చూసాము. రెండో క్లాస్లో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిటింగ్ అంటే ధ్యేయాలు ఏంటి, ఆడిటింగ్ ధ్యేయాలు రెండు రకాలు నేర్చుకున్నాము. ఒకటి మెయిన్ ఆబ్జెక్ట్స్, సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ అనేసి చాలా డెప్త్గా వెళ్ళాము ఆ టాపిక్. సేమ్ ఆ టాపిక్ రిలేటెడ్లోనే ఇంకొక టాపిక్ ఏంటి అదంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్, నాట్ ఏ బ్లడ్ హండ్. ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటారు క్వశ్చనే ఇంత. ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్, నాట్ ఏ బ్లడ్ హండ్. ఎక్స్ప్లెయిన్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక క్వశ్చన్ ఇట్లా అడుగుతారు. ఏం చేయాలి అసలు, ఏంటిది ఈ టాపిక్ ఏంటి అంటే కనుక, ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్ అంటే ఆడిటరు ఒక కాపలా కుక్క లాంటి వాడట, కాపలా కుక్కలాగా లాంటి వాడు. అంతేగాని నాట్ బ్లడ్ హండ్ అంటే వేట కుక్క కాదు. ట్రైన్డ్ కుక్కలు ఉంటాయి చూడండి, వాసన పసిగట్టి వాటి గురించి పరిగెత్తుకుంటూ ఇటు వెళ్ళి అటు వెళ్ళి డిటెక్టివ్ పనులు అన్నీ చేసుకుంటూ చాలా అలర్ట్గా, అలాంటి కుక్క కాదు. జస్ట్ కాపలా కుక్క మాత్రమే. ఏంటి కుక్కతో పోలుస్తున్నారు ఏంటి మేడం అంటారా? ఇది ఒక కేసులో జరిగింది. ఈ కేసులో ఏం చెప్పారో ఒక జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఈ స్టేట్మెంట్ వచ్చింది. సో కాబట్టి చాలా ఫేమస్ కేసు ఆడిటింగ్లో. ఆ కేసు ఏంటి అంటే కనుక ఫేమస్ కేసు ఇది, కింగ్స్టన్ కాటన్ మిల్స్ కంపెనీ 1986లో జరిగిన కేసు ఇది. కింగ్స్టన్ కాటన్ మిల్స్ కంపెనీ 1986. ఈ కేసులో జడ్జి ఎవరు అంటే కనుక లాప్స్ ఎల్జే. సో జడ్జి ఇతను ఏమని చెప్పాడంటే, ఆ కేసుకు సంబంధించి ఆడిటర్ మీద ఏదో అబండం వేశారు. అప్పుడు అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్ బట్ నాట్ ఏ బ్లడ్ హాండ్. అతను కేవలం కాపలా కుక్క లాంటి వాడే, వేట కుక్క కాదు అని చెప్పాడనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అంటే ఏంటి అంటే కనుక, ఇండైరెక్ట్లీ డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్ వీ హ్యావ్ టు డిస్కస్. ఆడిటర్ యొక్క డ్యూటీస్ మనము మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ముందు మనం ఈ స్టేట్మెంట్ తీసుకుందాము. ఏంటిది ఈ స్టేట్మెంట్? ఏంటి, రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్క సెంటెన్స్లోనే. రెండు స్టేట్మెంట్స్, ఒకటి ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్, అన్ ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్, నాట్ బ్లడ్ హాండ్, అన్ ఆడిటర్ ఈజ్ నాట్ ఎ బ్లడ్ హాండ్ అని రెండు రకాలుగా మనము ఈ స్టేట్మెంట్ని తీసుకుంటున్నాము. ఒకటి ఏమంటున్నాము, ఆడిటర్ ఈజ్ అన్ ఆడిటర్ ఈజ్ ఎ వాచ్ డాగ్ అంటే ఆడిటర్ కేవలం కాపలా కుక్క లాంటి వాడు. దీని కింద మనం ఏం రాయాలంటే కనుక, ఆడిటర్ అపాయింట్ చేయబడ్డాడు ఎవరి చేత? క్లయింట్ చేత. అపాయింట్ చేయబడిన వ్యక్తి ఇతడు కేవలం ఆ వ్యాపారంలో, ఆ బిజినెస్లో జరుగుతున్న లావాదేవీలు మాత్రమే చూస్తూ ఉంటాడు. He'll be observing only the transactions of the organization. ఏం జరుగుతుంది, సరిగ్గా ఉన్నాయా లేదా, సరిగ్గా రాసారా లేదా, అక్కడ ఎలాంటి తప్పులు జరిగాయి, ఎలాంటి మోసాలు జరిగాయి, అవన్నీ చూస్తూ ఉంటాడు. అంతేగాని వాళ్ళు ఎంబడబడి ఏం చేయడు, అతను కేవలం చూస్తూ ఉంటాడు. చూసి అబ్జర్వేషన్ ప్రకారంగా ఎక్కడ ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి దాన్ని తీసుకెళ్ళి మేనేజ్మెంట్ దృష్టిలో వేయడమే అతని పని, కేవలం అబ్జర్వేషనే. తర్వాత నెక్స్ట్ అబ్జర్వేషన్ తర్వాత ఇంకెటువంటి మోసాలైనా ఎక్కువ జరుగుతూ ఉంటే కనుక వాటి మీద ఎక్కువ దృష్టి సారించమని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాడు. ఇది ఒక సాధారణ ఒక ఇంటి కాపలా కుక్కలాగా అనమాట. ఇప్పుడు సింపుల్గా మీరు తీసుకోండి, ఇంకా అర్థం కావడానికి చెప్తాను మీకు. ఇంటి ముందర ఒక కుక్కను పెట్టుకున్నాము. కుక్క పని అంటే ఎవరైనా వస్తే మొరుగుతుంది. మొరిగి ఏం చేస్తుంది, మన అంటే ఓనర్కి అలర్ట్ చేస్తుంది అన్నమాట, ఎవరో వచ్చారని చెప్తుంది. అలాగే ఇతను కూడా అంతే, ఎక్కడైతే మోసాలు తప్పులు జరుగుతున్నాయో అక్కడ ఇది జరిగిన, ఇది ఇలా ఉంది అని చెప్పి అతను తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పెడతాడు. అట్లా కాపలా కుక్కలాగా ఉంటాడు అంతే. అండ్ అన్ ఆడిటర్ ఈజ్ నాట్ ఏ బ్లడ్ హాండ్ అంటే ఇతను బ్లడ్ హాండ్, వేట కుక్కలాగా పని చెయ్యడు. ఎందుకు చెయ్యడు, అతని డ్యూటీ కాదు. అతను ఎందుకు అపాయింట్ చేశారు అంటే కనుక కేవలం కంపెనీలో జరిగే లావాదేవీలు, వాటి గురించి కనుక్కోవడం, వాటిలో లోపాలు దోషాలు ఏమైనా ఉంటే వాటిని తీయడం అంతేకాని, అతను మరీ ఇప్పుడు సిఐడి లెవెల్లోనో 007లోనో ఆ వేట కుక్కలాగా పరిగెత్తి ఇది ఎక్కడేముంది అది ఎక్కడేముంది అనేసి అన్నిట్లలో ఇన్వాల్వ్ అయిపోయి
వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడి వీళ్ళతో వాళ్ళతో విరోధాలు పెట్టుకొని ఇదంతా ఆడిటర్ డ్యూటీ కాదు. సో హీల్ బీ జస్ట్ అపాయింట్ హీస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఆడిటర్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ అంతే. సో ఈ రెండింటికి మీరు సపరేట్గా దాన్ని జస్టిఫై చేస్తూ ఒక 4-5 లైన్లు రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ ఆడిటర్ యొక్క డ్యూటీస్ ఏంటి అని రాస్తాం. ఏంటి డ్యూటీస్ అంటే కనుక ఫస్ట్ డ్యూటీ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఎర్రర్స్ని ఎర్రర్స్ అంటే ఏంటి తప్పులు, బై మిస్టేక్ జరిగినవి. డిటెక్షన్ అంటే కనుక్కోవాలి ఎలాంటి తప్పులు జరిగాయి. డిటెక్షన్ అండ్ ఫ్రాడ్స్, ఫ్రాడ్స్ అంటే కావాలని మోసం చేయాలని చేసినవి. ఈ తప్పులు మోసాలు ఈ రెండింటిని కనుక్కోవడము డిటెక్షన్. సో కనుక్కొని ఏం చేయాలి, కనుక్కొని ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ని క్లయింట్కి చేరవేయడము, క్లయింట్ని అలర్ట్ చేయడము, క్లయింట్కి సమాచారాన్ని అందించడము. అందించిన తర్వాత నెక్స్ట్ డ్యూటీ ఏంటి అంటే కనుక ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఉన్నాయి తప్పులు ఉన్నాయని కనుక్కున్నాడు తర్వాత ప్రివెన్షన్ కూడా కదా. ప్రివెన్షన్ అంటే ఇక ముందు ఆ తప్పులు జరగకుండా చూసుకోవడం, రానియకుండా చూసుకోవడం. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, ఇవి జరగకుండా ఏం చేయాలి. ఇక్కడే ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి, దానికి సంబంధించి సరి అయిన నిఘా పెట్టండి అని చెప్పేసి ఈ ప్రివెన్షన్ కూడా అతని డ్యూటీ. ఈ రెండు అతని డ్యూటీలు. దీని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ మీరు సేమ్ అదే మనము ఆబ్జెక్ట్స్ మాట్లాడుకున్నాం చూడండి, లాస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిటింగ్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గుర్తుంది కదా, ఒకటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్. ఎర్రర్స్ అంటే మనకు 5 రకాలైన ఎర్రర్స్ చూసుకున్నాము, అండ్ ఫ్రాడ్స్లో 3 రకాలు. ఓకే, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్, మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అని కదా. వాటి గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పారంటే ఇక్కడ SA 240. SA అంటే స్టాండర్డ్ ఆడిట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. స్టాండర్డ్ ఆడిట్ SA 240, దీని ప్రకారంగా ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు రిలేటింగ్ టు ఫ్రాడ్, ఎప్పుడైనా మోసాలు జరుగుతాయనుకోండి అప్పుడు అతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏం చేయాలా. మోసాలు జరిగితే, తప్పులు జరిగితే నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక లేదో బై మిస్టేక్గా ఏదో జరిగిపోయాయి. కానీ ఫ్రాడ్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఫ్రాడ్ జరిగినా కానీ మోసాలు జరిగినప్పుడు ఆడిటర్ టెంప్ట్ అవ్వకుండా, వాళ్ళ పక్షం వాదించకుండా, వీళ్ళతో గొడవ పడకుండా డైరెక్ట్గా ఇలాంటి మోసాలని క్లయింట్కి చేరవేయాలి. వర్బల్గా నోటి ద్వారా చెప్పొచ్చు, లేదా రాతపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా ఎండ్ ఆఫ్ ద ఆడిటింగ్ మొత్తం అయిపోతుంది చూడండి, తర్వాత ఆడిటింగ్ రిపోర్ట్ ఒకటి ఇస్తాడు అక్కడ మెన్షన్ చేయొచ్చు. అంతేగాని ఇతని డ్యూటీ ఎటువంటి గొడవలకు పడకుండా, ఎవరితో డైరెక్ట్గా వాగ్విదాలకు పడకుండా, జస్ట్ కామ్గా ఆ ఫ్రాడ్స్ని స్మార్ట్గా, కొంచెం తెలివిగా, నిజాయితీగా చక్కగా హ్యాండిల్ చేయాలి. ఇది అతని రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఈ టాపిక్ క్లియర్ ఉందా? ఆడిటర్ ఇస్ ఏ వాచ్ డాగ్ బట్ నాట్ ఏ బ్లడ్ హ్యాండ్. ఆడిటర్ అనేవాడు కేవలం కాపలా కుక్క మాత్రమే, అతను వేట కుక్క కాదు. క్లియరే కదా? టాపిక్ అర్థమైతే ఎవ్రీ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి, కింద కామెంట్ బాక్స్లో కూడా అర్థమైంది ఏంటి ఏదో ఒక మాట రాయండి. అసలు మీరు ఫాలో అవుతున్నారా, ఉన్నారా లేదా, గమ్మున చూసే ఊరుకుంటే నాకేం అర్థమవుతుంది. సో కాబట్టి ప్లీజ్ గివ్ ఎ స్మాల్ లైక్. ఒక 100 మంది చూసారంటే 100 లైక్స్ రావాలి, అప్పుడే నేను బాగా పాఠం చెప్తున్నట్టు. అదర్వైజ్ ఐ గెట్ డౌట్ ఆన్ మై సెల్ఫ్, నా మీద నాకే డౌట్ వస్తుంది, ఇలాకి అర్థమవుతుందా లేదా, ఎందుకు లైక్ చేయట్లేదు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి. సో ప్లీజ్ డూ దాట్. అండ్ ఈ వీడియోస్, తెలుగులో చేస్తున్న ఈ వీడియోస్ తప్పకుండా 10 మందికి షేర్ చేసుకోండి, చక్కగా అర్థమవుతుంది. ఇదే వీడియోని వీలైతే ఇంగ్లీష్లో చూడండి, రాయడం ఈజీ అవుతుంది ఎగ్జామ్లో కదా. సో స్టే కనెక్టెడ్. ఇంకా ఎక్కువ వీడియోస్ మీకు ప్లేలిస్ట్లు అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, లేదా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో కూడా చెక్ చేయొచ్చు, ఇంగ్లీష్ ఛానల్ కానీ తెలుగు ఛానల్ కానీ. స్టే కనెక్టెడ్ అండ్ స్టడీ వెల్. త్రూ అవుట్ ద ఇయర్ యూ స్టడీ అండ్ బిఫోర్ ఎగ్జామ్స్ రివైజ్ ఇట్. సంవత్సరం అంతా చదవండి, తర్వాత ఎగ్జామ్స్ ముందర రివైజ్ చేయండి. ఇది ఈ పాలసీ ఫాలో అవ్వండి, యుల్ బి టాపర్ ఆల్వేస్. ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు మీరు, నమ్మండి. ఇది ఏం చేస్తారు, స్టూడెంట్సే కదా, చదవడం తప్ప ఇంక వేరే పనేముంది. చదవండి, ఎంజాయ్ కూడా చేయండి దాంతోపాటుగా.
సరే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీతో. అప్పటిదాకా చదువుతూ చక్కగా జీవితాన్ని మలుచుకొని మంచి కెరీర్లు బాగా సెట్ అవ్వండి. గుడ్ లక్.